నోరు మెదపకుండా మనసులోనే కుళ్ళుతూ పనిచేయడానికి అలవాటు పడిపోయింది. మరి నువ్వేమయ్యా? ఏం చేయమంటావు శోభ? అమ్మ అంటే నీ వరస మోరస చూస్తుంటే నేనే చాలా అదృష్టవంతురాలని అనిపిస్తుంది అన్నయ్య. నిజం శోభ. నా చేత్తో అన్నం పెట్టి అంత కలవైందమ్మా నీకు. అమ్మ అమ్మ తిని అమ్మ పాపం వదిన బాలింతరాలు కూడా పని మనిషి లేకుండా ఇంటి పనులన్నీ ఆలోచనే చేస్తున్నావమ్మా. నీకు తెలియదమ్మా, అది చెబితే వినిపించుకోదు. వద్దు మొర్రో అని ఎంతో మెచ్చుకుంటుంటాను రోజు. ఇంటి చాకరి అదే చేస్తుంది. అయినా వాళ్ళ కుటుంబమే వట్టి కూలి మనుషులు. అంటే నీకు ఎందుకు అన్నం తిన్న తర్వాత మాట్లాడుకుందాం. కొద్ది కూరైనా వద్దు. ఇంతకాలానికి అనుభవం మీద ఒకటి తెలుసుకున్నా. ఏమిటమ్మా అది? ఏ ఆడది కన్న కూతుర్ని చూసుకున్నట్టుగా ఆ కళ్ళతో కోడల్ని చూసుకోలేదని. మరి అలా చెప్పమే, నీ అత్తగారికి నీకు ఏదో గొడవ వచ్చిందనమాట. ఆ తాయారు మత పని చేస్తున్నావు తెలుసు అమ్మా. అయితే మరి నీ ముగ్గుడు వాళ్ళ అమ్మని అంటా? అన్నయ్య నిన్న ఏమన్నా అంటున్నాడా అమ్మా? నేను అడిగిన దానికి ఇదిటే నువ్వు చెప్పే సమాధానం అంతే తోచింది. ఎక్కడి నుంచి? బావ దగ్గర నుంచేనా? అవును, ఉద్యోగం కుదిరిందట, వాళ్ళ బామ్మను తెచ్చుకున్నారట, సుఖంగా ఉన్నారట. ఇంతకీ నేను తొందరగా రమ్మని రాలేదనా నీ కోపం? ఆయన రమ్మనమని రాసేది ఏమిటి? నా ఇష్టమైనప్పుడు నేనే వెళ్తాను. ఏమిటి వదినా, వెళ్తానంటున్నా? లేకపోతే అమ్మ లక్ష్మిని కాస్త బాగా చూస్తుంది చోట. అందుకని నన్ను మీ ఆవిడ దగ్గర ఉండమంటా. పోనీ నువ్వు వెళ్ళి మీ బావ దగ్గర ఉంటా. అక్కడికి వెళ్ళి నన్నేం చేయమంటావు? ఏమిటా రా, ఎక్కడికల్ పక్కపక్కనో ఏమే నువ్వు ఇక్కడ నిలబడ్డావా? బాబుకు పాలు పట్టడానికి వచ్చి ప్రతిదానికి బాబు అప్పుడు నిలబడతావే అమ్మా. పర్వాలేదు వదిన. ఏమిటమ్మా ఈ అన్యాయం? రాను రాను కోడలి జంతువు కన్నా హీనంగా చూస్తున్నా. జంతువు కాక మనిషి అది. మనిషి అయితే పొయ్యి మీద అన్నం పొంగిపోతుంది మన జ్ఞానం అక్కర్లే. పెద్దదాలే నువ్వు మాత్రం ఏం చేసావు? ఆ కాస్తాను వారిస్తే నీ పరిగం పోతుంది. అంత మాత్రాన్ని వదిలి నెట్టి కింద పడేస్తావా? శోభా, నీ బెదిరింపులను నేను చేయలేవు. తల్లి గారి దేవత గారి మంచిగా ఉన్నప్పుడే మర్యాద ఇవ్వడం. నీ అలుసు చూసుకునేగా రాక్షసి ఎలా తయారైంది? కన్న బిడ్డవైంది, నా ఇంటికి వచ్చి నన్నే ఎదిరిస్తావా? ఎలా అయితే ఉంది ఇల్లు, దానికి రెండు రెట్లు ఇల్లు, నాలుగు రెట్లు ఆస్తి నాకు ఉంది. ముందని కళ్ళు మూసుకుపోయి మంచి వాళ్ళని హింసించడం ఎవరికీ మంచిది కాదు. అలాంటి వాడు దాని ప్రతిఫలం ఎప్పటికైనా అనుభవిస్తాను. నేను ఈ రోజున వెళ్తున్నా. అయ్యో ఎందుకు అలా అరుస్తావు? అది తనుండి మనం ఉద్ధరించేదే ఉంది. వెళ్ళి మళ్ళీ మన ఆప్తం అయ్యేది. అన్నయ్య నీ మాట విన్నా, నీ మొహం చూసినా నాకు అసహ్యం వేస్తుంది. నాతో మాట్లాడు. నేనేం చేశాను శోభ? నువ్వు అసలు ఎందుకు బ్రతుకుతున్నా అంటే? మగవాడివి కూడా, ఆ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలా? ఆస్తి పోతుందని, అమ్మ ఆదరణ పోతుందని అప్రయోజకుడుగా బ్రతుకుతావా? కష్టపడడానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఆలోచించుకోవడానికి బుర్ర ఉంది. ఆ గుర్రె బ్రతుకు బ్రతికే దానికన్నా ఏ కూలో నాలో చేసుకుని ఆడబిడ్డల్ని పోషించుకుని గౌరవంగా బ్రతకడం మంచిది. శోభ, ఏ బాధ కలిగిందా? కలిగించాలనే అన్న. కొన్ని ఎద్దులు ముళ్ళుకరతో పొడిస్తేనే గాని కదలవట. ఇంకా నీ మనసు మార్చుకోకపోతే ఈ జన్మలో నీ మొహమే తోడు. అవసరమైన విషయం నీతో ఏం చెప్పడల్లా. నన్ను క్షమించు. ఏమిటి వెళ్ళడమే? శోభ దొరుకుతావటా? అమ్మా నిజంగా నన్ను చేతగా వాడే చేశావు. ఏమిటా నువ్వు పేరు పెరవా? ఏమీ లేదు. అయ్యో అయ్యో నా కోడలు ఉందిగా శివాలక్ష్మి, ఏదో ఊరు పోతుంది వాళ్ళిద్దరికి.